షలోం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమెత్ ట్రూత్. దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు తెలిసిన ఒక మిత్రుడు నాతో ఏమన్నాడంటే, ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది. 6,000 సంవత్సరాల నాటి రాముడు హనుమంతుడి బొమ్మలు ఇరాక్లో బయటపడ్డాయి తెలుసా అని అంటూ వాట్సాప్లో నాకు కొన్ని ఫోటోలు, కొన్ని వెబ్సైట్ల లింకులను పంపించాడు. ఆ తర్వాత కూడా ఇవే ఫోటోలు నాకు సోషల్ మీడియాలో చాలాసార్లు కనిపించాయి. కొద్ది రోజుల క్రితం మన తెలుగు బాక్స్ ఆఫీస్ టీవీ ప్రేమ్చంద్ గారు కూడా ఒక వీడియోలో దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారో మీరు కూడా ఒకసారి వినండి. కానీ చూడండి, సిలేమేనియా అని చెప్పేసి ఇరాక్ దగ్గర ఒక ప్రాంతం, ఇక్కడ ఒక గోడ, అంటే అప్పుడు ఒక ఆలయం ఉండేది, ఇప్పుడు మిగిలిన ఒక గోడ. ఈ గోడ మీద మీకు రాముడు హనుమంతుడి మీకు బొమ్మలు ఉన్నాయి. మరి ఇందులో ఏంటండి ప్రత్యేకత అంటే, ఫస్ట్ అది ఇరాక్, ఇరాక్లో ఒక ప్రాంతము, మళ్ళీ ఈ ఆలయం యొక్క నిర్మాణము 6,000 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే 6,000 సంవత్సరాల క్రితము ఎవరో పని కట్టుకొని రాముడు హనుమంతుడు అంటే బొమ్మలేశారు. విన్నారు కదా, ఇరాక్లో ఒక ఆలయం అంట, అది 6,000 సంవత్సరాల క్రితం నిర్మించారంట. ఇప్పుడు ఆ ఆలయంలో గోడ మాత్రమే మిగిలిందంట. ఆ గోడ మీద రాముడు హనుమంతుడి బొమ్మలున్నాయంట. ఒక వర్గం వారు పనిగట్టుకుని మరీ ఈ అబద్ధాన్ని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇలా అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా అమాయక హిందువులను మభ్యపెట్టవచ్చునేమో, కానీ నిజం నిప్పులాంటిది. ఏదో ఒకరోజు అది బయటకు రాకుండా అయితే ఉండదు కదా. సరే, అసలు విషయంలోకి వెళ్తే, ఇవి నిన్నగాక మొన్న కొత్తగా బయటపడిన శిల్పాలు కాదు. ఫ్రెంచ్ జియాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ అయిన జాక్వెస్ ది మోర్గాన్ అనే పరిశోధకుడు 1895 సంవత్సరంలోనే వీటిని ప్రపంచానికి పరిచయం చేశాడు. 1894 నుండి 1905 సంవత్సరం ఈ 11 ఏళ్ల వ్యవధిలో ఈయన మిషన్ సైంటిఫిక్ ఎన్ పర్సే, అంటే సైంటిఫిక్ మిషన్ ఇన్ పర్షియా అనే పేరుతో ఫ్రెంచ్ భాషలో మొత్తం 10 పుస్తకాలను ప్రచురించారు. వీటిల్లో 4 పుస్తకాలు జియోలాజికల్ స్టడీస్ గురించి, 2 పుస్తకాలు ఆర్కియోలాజికల్ స్టడీస్ గురించి, కుర్దిష్ మరియు ఉత్తర పర్షియా భాషల గురించి ఒక పుస్తకం, మాండేయన్ టెక్స్ట్స్ అంటే క్రీస్తు శకం 4-5 శతాబ్దాల కాలంలో పర్షియా ప్రాంతంలో మాండేయిజం అనే ఒక మతం ప్రాచుర్యంలో ఉండేది. ఆ మతానికి సంబంధించిన రిలీజియస్ టెక్స్ట్ మీద ఒక పుస్తకం, అలాగే జాగ్రఫికల్ స్టడీస్ గురించి 2 పుస్తకాలను ప్రచురించారు. మిషన్ సైంటిఫిక్ ఎన్ పర్సే 2nd వాల్యూమ్ అలాగే 4th వాల్యూమ్లో కూడా జాక్వెస్ ది మోర్గాన్ గారు ఈ శిల్పాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ద బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇరాక్ అనే సంస్థతో కలిసి ఇరాక్ అనే పేరుతో ఒక అకాడమిక్ జర్నల్ని ప్రచురిస్తూ ఉంటారు. 1966 సంవత్సరంలో వీళ్లు ప్రచురించిన వాల్యూమ్ నంబర్ 28లో సిజే ఎడ్మండ్స్ గారు సమ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆన్ ది ఇరాకీ పర్షియన్ బౌండరీ అనే పేరుతో ఒక జర్నల్ ఆర్టికల్ని ప్రచురించారు. మీరు ఈ పుస్తకాలను చదివినట్లయితే గనక మీకు ఈ శిల్పాలకు సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఎడ్మండ్స్ గారి స్నేహితుడైన ఏజే చాప్మన్ గారు ఈ శిల్పాలకు సంబంధించిన ఒక పెన్సిల్ స్కెచ్ని కూడా గీశారు. ఆ పెన్సిల్ స్కెచ్ని గనక మనం పరిశీలిస్తే ఈ శిల్పాలలో ఉన్న వివరాలన్నింటినీ కూడా మనం మరింత స్పష్టంగా చూడొచ్చు. మన ప్రేమ్చంద్ గారు చెప్పినట్లుగా ఇవి 6,000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలోని గోడల మీద చెక్కిన శిల్పాలు కావు. ఇవి సుమారు క్రీస్తు పూర్వం 22వ శతాబ్దానికి చెందినవి. అంతేకాకుండా ఇక్కడ ఆలయం లాంటిదేమీ లేదు. ఇరాక్ మరియు ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోని దర్బందీ బెలూలా అనే ఒక పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద చెక్కిన రాతి శిల్పం ఇది. దీనిని హోరెన్ షెఖాన్ స్టోన్ రిలీఫ్ అని అంటారు. చేతిలో విల్లును ధరించి టీవీగా నిలబడిన ఒక వ్యక్తి, అతని ముందు మోకరిల్లి ప్రణామం చేస్తున్నట్లుగా మరొక వ్యక్తి. చూడగానే నిజంగానే ఇది రాముడు హనుమంతుడి బొమ్మలేనేమో అని అనిపించేలాగానే ఉంటాయి. అయితే మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఇద్దరు కాదు, మొత్తం 3 వ్యక్తులు కనిపిస్తారు. చేతిలో ధనుస్సును పట్టుకుని నిలబడిన వ్యక్తి తన కాలితో మరొక వ్యక్తిని తొక్కుతూ ఉన్నట్లుగా ఉంటుంది. అతను నేల మీద పడిపోయి ధనుస్సును పట్టుకుని ఉన్న వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడు. అతని తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకుని ఉన్నాడు. నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు. అతని కాలికి చెప్పుల్లాంటివేమీ లేవు, ఒట్టి కాళ్లతోనే ఉన్నాడు. అతని వెనుక మరొక వ్యక్తి తనను చంపద్దు అని, తనకు ప్రాణభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నట్లుగా ఉంది. ఇతను కూడా తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకుని ఉన్నాడు. నడుము నుండి మోకాలి వరకు ఒక
వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు. కాళ్లకు చెప్పుల్లాంటివేమీ లేవు. వీళ్ళిద్దరి వేషధారణను బట్టి చూస్తే వీళ్ళు హురియన్ అనే జాతికి చెందిన సైనికులయ్యుంటారు అనేది పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడ మోకరిల్లి ఉన్న వ్యక్తినే మనవాళ్లు హనుమంతుడు అని ప్రచారం చేస్తున్నారు. కానీ మీరు ఈ బొమ్మను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇతనికి హనుమంతుడిలాగా తోకలేదు, అలాగే ఇతని మూతి కూడా మామూలుగానే ఉంది, కోతి మూతిలాగా ఏమీ లేదు. అలాగే హనుమంతుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక గద ఉంటుంది, కానీ ఈ బొమ్మలో మనకు అలాంటిదేమీ కనిపించడం లేదు. అలాగే హనుమంతుడు ధరించే కిరీటం కానీ ఆభరణాలు కానీ అతని ఎడమకాలికి ఉండే కడియం ఇవేవీ కూడా మనకు ఈ బొమ్మలో కనపడటం లేదు. అలాగే హనుమంతుడి ఒంటి మీద ఉండే జంధ్యం కూడా ఇక్కడ లేదు. మరి ఇతన్ని పట్టుకుని వీళ్ళు హనుమంతుడు అని అలా ఎలా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ బొమ్మలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ధనస్సును పట్టుకుని ఉన్న వ్యక్తిని కూడా కొంచెం పరిశీలిద్దాం. నిజమే, ఇతని చేతిలో ధనస్సు ఉంది. అయితే చేతిలో ధనస్సును పట్టుకుని ఉన్న ప్రతివాడు రాముడు కాదు కదా. పూర్వకాలంలో రాజులందరూ కూడా ధనస్సులనే ఉపయోగించేవారు. కేవలం చేతిలో ధనస్సు ఉంది అనే ఒకే ఒక్క కారణంతో ఇతను రాముడు అని ఎలా అంటారు? ఇక్కడ ఈ వ్యక్తి తల మీద కూడా ఒక టోపీ లాంటిది ఉంది. అరణ్యవాసంలో ఉన్న రాముడై ఉంటే గనక జుట్టు ముడివేసుకుని పూలు పెట్టుకుని ఉండాలి, లేదా కిరీటం పెట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. మెడలో కేవలం ఒక హారం ఉంది. ఆ హారానికి డిస్క్ షేప్లో గుండ్రంగా ఒక పెద్ద బిళ్ళ లాంటిది వేలాడుతుంది, అంతే. అంతకుమించి వేరే ఆభరణాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ పూలదండలు కానీ ఇవేవీ కూడా లేవు. ఇలాంటి రాముణ్ణి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇతను ఎడమ చేతిలో ధనస్సును పట్టుకునున్నాడు, కుడి చేతిలో రెండు వైపులా పదునుగా ఉన్న ఒక చిన్న కత్తిని పట్టుకునున్నాడు. ఇంగ్లీష్లో అయితే దీనిని డాగర్ అని అంటారు. సాధారణంగా రాముడి కుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక బాణం ఉంటుంది, కానీ ఇలా రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిని పట్టుకుని ఉన్న రాముణ్ణి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ఇతను కూడా నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు. సాధారణంగా మనం టవల్ని చుట్టుకుంటాం చూడండి, ఆ విధంగా చుట్టుకుని ఉన్నాడు. కానీ రాముడైతే పంచగట్టుకుని ఉంటాడు, అది కూడా అరికాలి వరకు ఉంటుంది. ఇలా మోకాలి వరకు తువ్వాలు చుట్టుకుని ఉన్న రాముణ్ణి నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇతని నడుము చుట్టూ ఒక బెల్టు లాంటిది ఉంది, అందులో ఒక గొడ్డలి ఉంది. ఇలా బొడ్డులో గొడ్డలు పెట్టుకున్న రాముడి గురించి మీరెప్పుడైనా విన్నారా? నేనైతే ఎప్పుడూ వినలేదు. ఇక ఇతని అంబుల పొది నేల మీద ఉంది, కానీ సాధారణంగా రాముడి విగ్రహాలలో అతని అంబుల పొది అతని భుజానికి వ్రేలాడుతూ ఉంటుంది. అలాగే ఇతని కాళ్ళకు కూడా చెప్పులు కానీ లేదా పాదరక్షల వంటివేమీ లేవు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాతిశిలలో కుడివైపున అకేడియన్ భాషలో రాసిన ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. దీని ఆధారంగా ఇది క్రీస్తు పూర్వం 22వ శతాబ్దానికి చెందినది అని, ఇక్కడ ధనస్సు పట్టుకుని నిలబడిన వ్యక్తి లులుబి రాజైన ఇప్షాఖ్మలా కొడుకు తార్దున్ని అని పరిశోధకులు గుర్తించారు. లులుబి అనేది క్రీస్తు పూర్వం 3వ సహస్రాబ్దిలో మెసపొటేమియా ప్రాంతంలో వర్ధిల్లిన ఒక తెగ. కాబట్టి మిత్రులారా, ఈ రాతి శిల్పంలో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు, లుల్లుబి అనే ఒక తెగకు నాయకుడైన ఇప్షాఖ్మలా కొడుకు తార్దున్ని యుద్ధంలో శత్రువులను ఓడించినప్పుడు ఆ శత్రు సైనికులు అతని ముందు మోకరించిన సందర్భానికి గుర్తుగా ఆ సన్నివేశాన్ని ఈ కొండ మీద ఒక రాతి శిల్పంలా చెక్కించడం అనేది జరిగింది. సో బీవేర్ ఆఫ్ ఫేక్ న్యూస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లహిత్రోత్.